ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి రి పూర్ణ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిన్న ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాజకీయ వద్ద తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఆరోగ్యపరమైన విషయాల మనకు జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న విషయవేక అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు శంకుస్థాపన గృహప్రవేశం అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం సీమత్తం ఇలాంటి కార్యక్రమాలు కొన్ని తేదీలు నిర్ణయించుకొని ఘనంగా చేయగలుగుతారు అదే కోణంలో మీరు అనుకున్నటువంటి వ్యక్తులకి గోప్యంగా సహాయం చేస్తారు వాళ్ళు సమస్యల నుంచి బయటపడడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని మీరే ఇస్తారు ఈ విషయం ఇంకొంత చెప్పరు చెబితే వాడెక్కువ మీరు తక్కువ వాడికి ఎందుకు ఇచ్చాము నీకు ఎక్కడికి వచ్చినాయి ఇవన్నీ బయలుదేరుతాయి మనసులో మీరు అనుకున్న మాటని జీవిత భాగస్వాముతో చెప్తారు ఇద్దరు కలిసి ఒకే మీద నిలబడి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా సంతృప్తికరంగా లాక్కురాగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన ఒక జిగులో ఉంటుంది మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు మీ సన్నిహిత వృద్ధాలు కూడా ఒకటే చెప్తారు మన కష్టాలు ఊళ్ళో వాళ్ళు చెప్పుకోవడం వల్ల మనం పత్రమైపోతాం అంతేగాని సమస్య తీరదు సమస్య అనేది నలుగురు నొండలోకి పాకుతుంది అప్పుడు మనం విల్ ఇంకా తగ్గుతుంది కనుక మీ సమస్య అనేది రావటే నాతో చెప్పండి అది కూడా వదరుకుంటే మీ మనసులో ఉంచుకోండి ఎందుకంటే కాలు ధరన వెనక్కి తీసుకోవచ్చు కానీ మాట తారితే వెనక్కి తీసుకోలేవు ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ నవరాత్రుత్సవాల్లో చక్కగా అమ్మవారి పూజా కార్యక్రమాలను చేసుకునేవారు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఏవి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వశాత్తు వృషభంలో రాహు ఉన్నాడు ఇది నీకు ఎంతో కలిసి వచ్చే అంశం పాపగ్రహం ఉపజయ స్థానంలో ఉంటే మంచిది పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కనుక మీరు దైవాన్ని తలుచుకొని అమ్మవారిని తలుచుకొని రాహు ఈ గ్రహానికి అధిష్టాన దేవత ఎవరంటే కరకు దుర్గమ్మ తల్లి అమ్మవారి సేవ చేసుకుంటే చాలు రాఘువు అమృతవశాన్ని గురిపిస్తాడు ఇది శాస్త్ర ప్రమాణం కనుక ఈ రాశిలో జన్మించిన వారు శక్తి కక్కడాన్ని ధరిస్తాలి సిద్ధగంధతో ఆరావళి లక్ష్మీ లక్ష్మీచందనతో సుగంధ సిద్ధ గంధాక్ష అమ్మవారిని పూజిస్తాలి తరిస్తాలి చాలామంది అడుగుతున్నారు మీరు ఒక వాళ్ళనుకోడం పెడుతున్నారని మరి అనే నేను కక్కడా పెట్టుకోవడం కష్టం కదా మాకు ఈ విషయంలో మేము ఏం అర్థం కావట్లేదు ఒక వారం ఒక్క అక్కడ పెట్టుకోమంటున్నారు ఇంకో వారం ఇంకొక అక్కడ పెట్టుకోమంటున్నారు ఈది పెట్టుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నామని చెప్పారు మీరు అలాంటి సమం చేస్తే తప్పేం కాదు ఆ వారంలో ఉన్న గ గ్రహకత్తులను బట్టి నేను శక్తి కగ్గా చెప్పాను ఉదాహరణకి మరొక వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి వృథుల కంకడ చెప్పాను వృద్ర పాసుపద కక్కడ చెప్పాను మీరు ఏంటంటే ఎప్పుడైతే కంకడ అని చెప్పని నేను టీవీలో చెప్తానో అప్పుడు ఆ చేతికున్నటువంటి కంకడాన్ని తీసి ఉదాహరణకి శక్తి కంకణాన్ని తీసి పూజ గదిలో పెట్టి చెప్పినటువంటి ఈ రుద్రపాసుపద కకణాన్ని చేతికి వేసుకోండి తర్వాత మరో రోజు సుబ్రహ్మణ్యపాసుపద కంకణ ధరించమని చెప్తే అప్పుడు ఈ రుద్రపాసుపతి కక్కడాన్ని పూజ గదిలో పెట్టి సుబ్రహ్మణ్యపాసుపతి కక్కడాన్ని చేసుకోండి ఈ విధంగా చేస్తే వారాన్ని సరిపోవడం మీ దగ్గర కక్కణాలు ఉంటాయి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కొలాల్సిన అవసరం కూడా లేదు